హే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 10వ స్కందము 32వ అధ్యాయం స్టార్ట్ చేసుకుందాం. రాసలీలలు అనేటువంటి ఈ రాస పంచిక 5 అధ్యాయాలలో మనము 3 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం. 29, 30, 31. ఈరోజు మనం 32వ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాం. దీని తర్వాత ఇంకొక అధ్యాయం ఉంటుంది, 33వ అధ్యాయం. దాంతో రాస పంచకం అంటే ఐదు అధ్యాయాలు, రాసలీలలకు సంబంధించినటువంటి 5 అధ్యాయాలు కూడా మనం ఇక్కడ కంప్లీట్ చేసుకుంటాం. అయితే 31వ అధ్యాయంలో మనము గోపిగీత చూసాం. అంటే శ్రీకృష్ణ భగవాన్ 29వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు గోపికల్ని, 31వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు గోపికల్ని వదిలేసి ఆయన వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే గోపికల యొక్క గర్వాన్ని తగ్గించడం కోసం. దానివల్ల గోపికలు అందరూ కలిసి విరహ గీతాన్ని పాడుతున్నారు. ఆ విరహ గీతం మనం గోపిగీత్లో 31వ అధ్యాయంలో మొత్తం కూడా డీటెయిల్గా మనము చూసాము. ఈరోజు మనం 32వ అధ్యాయం చూద్దాం. గోపిగీత్ పాడిన తరువాత గోపికలు అందరూ కూడా ప్రేమతో భగవంతుని మీద విరహాన్ని వ్యక్తం చేసి మళ్ళీ తిరిగి భగవంతుని తమ దగ్గరికి రమ్మని కోరుకోవడంతో ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళ ముందు ప్రకటమవుతారు. ఏ విధంగా ప్రకటమవుతారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ ఈ అధ్యాయంలో వివరించడం అనేటువంటిది జరిగింది. సో ముందుగా 32వ అధ్యాయంలో సమ్మరి ఒకసారి చదువుదాం. సునీత మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు. పునఃసంయోగం. అమిత కలత చెంది ఉన్న గోపిల నడుమ శ్రీకృష్ణుడు ప్రకటమైన విధము ఈ అధ్యాయమునందు వర్ణింపబడినది. అతడు ఓదార్చిన పిదప గోపికలు తమ సహనమగు ప్రేమ పారవశ్య భావములను వెల్లడించి మదన మోహనుడు శ్రీకృష్ణుని ఎడ తమ దర్శన లాలసను గోపికలు వివిధ రీతిలో ప్రదర్శించినంతట సుందరముగ వనమాలను ధరించి పీతవసనుడయ దేవదేవుడు వారి ఎదుట ప్రత్యక్షమయ్యింది. అతని దర్శనము చే పరవశులైన గోపికలలో ఒకతే అతని చేతులను పట్టుకొనేరు. వేరొక గోపిక అతని బాహువును తన భుజమునుపై ఉంచుకొనేరు. వేరొకతే అతడు నములుచున్న తాంబూలమును స్వీకరించింది. ఆ విధముగా వారు అతనిని సేవించిరి. ఒక గోపిక ప్రణయ కోపముతో తన పెదవిని కొరుకుచు శ్రీకృష్ణుని పీగంట చూడసాగారు. గోపికలు శ్రీకృష్ణుని యందు పరమానురక్తిని కలిగి ఉన్న కారణమున అతనిని తదేకముగా చూచినను సంతృప్తి చెందలేకపోయింది. వారిలో ఒక గోపిక అతనిని హృదయమునకు నిప్పుకొని అతని కన్నులను మూసుకొని అంతరమంతే ఆ దేవదేవుని పదే పదే ఆలింగనం చేసుకొనుచు యోగి వలె దివ్యానంద మగ్నురాలయ్యారు. ఈ ప్రకారము గోపికల కృష్ణ విరహతాపము శమించెను. పిమ్మట శ్రీకృష్ణుడు అంతరంగిక శక్తి స్వరూపులకు గోపికలతో కలిసి యమునాథ అటవనకు వెడలేను. అంతట గోపికలు తమ కొంగులతో అతనికి చక్కని ఆసనమును ఏర్పాటు చేసిరి. అతడు దానిపై ఆసీనుడైన పిమ్మట వారు అతనిని శృంగార పూర్వకంగా వీక్షించుచు ఆనందించిరి. అయినను కృష్ణుడు అంతర్ధానం చెందినందులకు గోపికలు ఇంకను బాధపడుచుండగా తాను అట్లు చేయుటకు కారణమేమిటో అతడు వారలకు వివరించెను. తాను గోపికల ప్రేమభక్తికి పూర్తిగా వశుడనైతేనని ఎల్లప్పుడూ వారికి తాను రుణపడి ఉన్నానని శ్రీకృష్ణుడు వారితో పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. సమయం చూసాము ఏ విధంగా గోపికలు తిరిగి వచ్చినటువంటి శ్రీకృష్ణుడితో వాళ్ళ ప్రేమను వ్యక్తం చేశారు. మరి శ్రీకృష్ణుడు ఎందుకు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది, వాళ్ళకి ఆ విరహ భావాన్ని ఎందుకు కలిగించాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది ఈ అధ్యాయంలో మనము చూడబోతున్నాం. సో మొదటి శ్లోకం శిరీష మాతాజీ, మధుపల్లి శిరీష మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీశుక ఉచ శ్రీశుక ఉచ ఇది గోప్య ప్రగాయంత్యః ప్రళపంత్యశ్చిత్రదాం. ఇతి గోప్య ప్రగాయంత్యః ప్రళపంత్యశ్చ చిత్రదా. రురుదు సుస్వరం రాజం కృష్ణ దర్శన లాలసాం. రురుదు స్వర సుస్వరం రాజన్ కృష్ణ దర్శన లాలస. సుఖదేవ గోస్వామి పలికిన రాజా, ఆ విధముగా గానము చేసి మనోహరమగు రీతులలో తమ హృదయమును విప్పి పలికిన వారై గోపికలు బిగ్గరగా ఏడవ దొడగిరి. వారందరూ కృష్ణ దర్శన లాలసలై యుంటిరి. హరే కృష్ణ పూజి. సో కృష్ణుడిని దర్శనం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో విరహంతో కృష్ణుడి గురించి ఈ విధంగా గానం చేశారు ఇప్పటి వరకు అని
సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజుకి తెలియజేస్తున్నారు. అలా చేసిన తరువాత అప్పటికి కూడా కృష్ణుడు రాకపోతే వాళ్ళు బిగ్గరగా ఏడవడం అనేటువంటిది మొదలుపెట్టారు. కృష్ణుడిని దర్శించుకోవాలి అనేటువంటి అభిలాషతోటి కృష్ణుడు ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి వాళ్ళు ఏడుస్తూ ఎదురు చూస్తున్నారు. నెక్స్ట్ 2వ శ్లోకం. ఉమాపతి ప్రభుజ తాసాం ఆవిరభూచౌరి స్మయమానా ముఖాంబుజ तासाम् आविर्भूच्छौरिः स्वयमाना मुखाम्बुजः पीताम्बरधरस्रग्वी साक्षान्मन्मथमन्मदः पीताम्बरधरः स्रग्वी साक्षान् मन्मथ मन्मथः. అప్పుడు దరహాస ముఖారవిందుడు శ్రీకృష్ణుడు గోపికల ఎదుట ప్రత్యక్షమైన పూమాలను ధరించి పీత వసనుడై అతడు సాక్షాత్తుగా మన్మధునిగా ప్రకటమయ్యను. హరే కృష్ణ ప్రభు. సో సో మన్మధుడు యొక్క మన్మధుడుగా ప్రకటన అవడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే గోపికలు ఇలా వాళ్ళు విరహంతో ఏడుస్తూ ఉన్నారో భగవంతుడు పూమాలను ధరించి పీత వస్త్రాలను ధరించి ఆయన సాక్షాత్తుగా మన్మధ మన్మధునిగా, అంటే మన్మధ మన్మధుడుగా అంటే మన్మధుడినే మోహపరిచే విధంగా, మన్మధుడినే మోహపరిచే, అంటే మన్మధుడే మామూలుగా అందరినీ మోహానికి గురి చేస్తారు, కానీ కృష్ణుడు మన్మధుడినే మోహపరిచే విధంగా ఆయన ప్రత్యక్షం అవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 3వ శ్లోకం. అమృత మతజి తం విలోక్యాగతం ప్రేష్టం ప్రీత్యుత్ఫల్ల దృశో బలాం. తం విలోక్యాగతం ప్రేష్టం ప్రీత్యుత్ఫల్ల దృశో బలః. ప్రీతముడగు శ్రీకృష్ణ భగవానుడు తమ చెంతకు తిరిగి వచ్చుటను గాంచినంతట గోపికలందరూ ఒకే సమయమున లేచి నిలబడిరి. అతని ఏడాగల అనురాగముతో వారు వారి నయనములు వికసించెను. వారికి తిరిగి ప్రాణము వచ్చినట్లుగా నుండెను. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణుడు ఇప్పటి వరకు లేకపోయేసరికి ప్రాణం పోయినట్లు అనిపించింది. ఎప్పుడైతే ఎక్కువగా ఎంతో ఎక్కువగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారి కనిపించగానే ఏమవుతుంది, ఒక్కసారి మనసులో ఆనందం వస్తుంది, ఒక్కసారి కళ్ళు విచ్చుకుంటాయి, వచ్చాడా అన్నట్లు చూస్తారన్నమాట. అదేవిధంగా కృష్ణుడు తమ చెంతకి రాగానే చూసిన వెంటనే గోపికలందరూ కూడా నయనాలు వాళ్ళ ఆ సమయంలో లేచి నిలబడిపోయారు. లేచి నిలబడి ఆయన ఎడగల అనురాగంతో వారి నయనములు వికసించను, తిరిగి ప్రాణం వచ్చినట్లుగా వాళ్ళకి అనిపించింది. నెక్స్ట్ 4వ శ్లోకం. లక్ష్మీమాతజి కాచిత్ కరాంబుజం సౌరేర్ జగృహేన్ జగృహేన్ జలినాముదాం. కాచిత్ కరాంబుజం సౌరే గద్గదేహే జలినాముదా. కాచిద్ధార 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 తద్బాహుం అంశే చందన భూషితం. కాచిత్ కాధార తద్బాహుం సేచంద్రనభూషితం. ఒక గోపిక ఆనందముతో తన రెండు చేతులను కృష్ణుని కరాంభుజములను పట్టుకున్నది. వేరొక గోపిక చందన చర్చితముగా అతని బాహువులను తన భుజములపై నిలుపుకున్నది. హరే కృష్ణ ప్రభు. ఓకే, ధన్యవాదాలు. సో ఒక్కసారిగా తమ ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి శ్రీకృష్ణుణ్ణి చూడగానే వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. ఒక గోపిక ఆనందంతో శ్రీకృష్ణ భగవానుడి చేతులను పట్టుకుంటే ఇంకొక గోపిక శ్రీకృష్ణుడి యొక్క చేతులను తన భుజం మీద వేసుకుంది. ఓకే, నెక్స్ట్ హనుమాన్ ప్రభుజే కాచిదంజలి నా గృహ్ణాత్ తన్వీ తాంబూల చర్వితం. ఐదో కాదు ప్రభు. కాచిదంజలి నా గృహణాత్తన్వీ తాంబూల చర్వితం. ఏకా తదాంగ్రి కమలం సంతప్తాస్తనయోరదాత్. ఏకా తదాంగ్రి కమలం
संतप्तास्तनयोरथात्। हरे कृष्ण प्रभु जी भाव సుందరాంగి గోపిక అతడు నములుతున్న తాంబూలమును ఆధారముగా తన చేతులతో గ్రహించను. కామేచ్ఛతో సంతప్తయగు వేరొక గోపిక అతని చరణ కమలములను తన స్తనముల యందు నిలుపుకొనెను. హరి కృష్ణ ప్రభుకి గోపిక కృష్ణుడు చెప్పినటువంటి తాంబూలాన్ని స్వీకరించడం అనేటువంటి జరిగింది. ఇంకొక గోపిక శ్రీకృష్ణుడి యొక్క చరణకమలను తన స్థానముల మీద నిలుపుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 6వ శ్లోకం మంగతాయి మాత. ఏకాభ్రుకుటి మా భద్య ప్రేమ సంరంభ విహ్వలం. హరే కృష్ణ ప్రభు. ఏకాభ్రుకుటి మా భద్య ప్రేమ సంరంభ విహ్వల యంతి వైక్షత్ కటాక్షేపై సంధష్ట దశ నచ్చద. జంతి వైక్షత్కటాక్షపై సందష్ట దశన జద. హరే కృష్ణ ప్రభువారి భావం. ఒక గోపిక ప్రణయ కోపం చే విహల్లయ్యి తన ఆదరమును కొరుకుచు కర్కస వీక్షణంతో గాయపరుచున్నట్లుగా వృద్ధుని ముడిచి కృష్ణుని క్రీగంట చూడసాగిను. హరే కృష్ణ. గోపిక కోపంతో తను కృష్ణుడి వైపు కోపంగా బ్రుకుటి ముడిచి అంటే కళ్ళు ఇలా ముడిచేసిందను. సో మనకి యాక్చువల్గా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాం అంటే కళ్ళు దగ్గరికి తీసుకుంటారు. రెండు రెండు కనుబొమ్మలు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ మధ్యలో ముడత వస్తుంది. అలా బ్రుకిటి ముడిచి ఆమె కృష్ణుడిని కొరికేయాలి అన్నట్లు ఆమె పెదయాన్ని కొరుకుతూ చూస్తూ ఉందన్నమాట. నెక్స్ట్ 7వది మంజులత మాతాజీ. హరే కృష్ణ ప్రభు. అపరానిమిషదృగ్భ్యాం జుషాన తన్ముఖాంభుజం. అపరాణి నిమిషదృగ్భ్యాం జుషాన తన్ముఖాంభుజం. ఆపీతమపి నాతృప్యాం సంతస్తచ్చరణమ్యతాం. ఆపీతమపి నాతృప్య సంతస్తచరణం యథా. భగవత్ చరణారవింద ధ్యానమునందు భక్తులెన్నడూ సంతుష్టులు కానట్లుగా వేరొక గోపిక రెప్పవాలని నేత్రములతో శ్రీకృష్ణుని ముఖ కమలమును గాంచుచు దాని మధుర్యమును చక్కగా ఆస్వాదించిన పిమ్మటయు తృప్తి చెందజాలకపోయెను. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీకృష్ణుడు వెనుకకు తిరిగి వచ్చినప్పుడు గోపికలకు కలిగిన ఆనంద పారవశ్యము వాస్తవమునకు అసమానమైనది కనుక ఇచ్చట ఒసగబడిన భగవత్ చరణారవింద ధ్యాన తత్పరులకు సత్పురుషులను ఉపమానము కేవలము పాక్షికముగానే సంగతమై ఉన్నది. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురులు వివరించేది. ఈ గోపిక అందరికన్నను పరమ భాగ్యశాలి యగు రాధారాణి అనని కూడా ఆయన వెల్లడి చేసిరి. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఇంకొక గోపిక తీక్షణంగా అలానే చూస్తూ ఉంది. ఎంతసేపటికి ఆయన మీద నుంచి దృష్టి మళ్లించట్లేదు. ఎంతసేపు చూసినా కానీ ఆయన ముఖారవిందాన్ని ఎంతసేపు చూసినా కానీ ఆమెకి కనివి తీరట్లేదు. మామూలుగా మనం కూడా గుళ్ళోకి వెళ్ళాం అనుకోండి, కృష్ణుని దర్శనం చేసుకుంటున్నాం అనుకోండి, మనం అలానే చూస్తాం. ఎంతసేపు చూసినా మనకి కనివి తీరదు. సో ఇక్కడ చూసేటువంటి ఈ గోపిక ఎవరు అని అంటే రాధారాణి అని మనకి చెప్తున్నాను అన్నమాట. నెక్స్ట్ 8వ శ్లోకం అయిపోతుంది మాతాజీ. తం కాచిన్ నేత్ర రంధ్రేణ హృది కృత్వా నిమీల్య చ. తం కాచిన్ నేత్ర రంధ్రేణ హృది కృత్వా నిమీల్య చ. పులకాంజుపగుహ్యాస్తే యోగీవానంద సంప్లుతాం. పులకాంజుపగుహ్యాస్తే యోగీవానంద సంప్లుత. హరే కృష్ణ ప్రభు. ఒక గోపిక నేత్ర రంధ్రముల ద్వారా తన హృదయములో శ్రీకృష్ణుని నిలుపుకున్నదై నేత్రములను మూసుకుని పులకిత శరీరముతో అంతరమందే అతనిని పదే పదే ఆలింగనము చేసుకుని ఆ విధముగా దివ్యానంద పారవస్య మగ్నయ్యి ఆమె ధ్యాన తత్పరుడకు యోగిని పోలేను. భాష్యం. ఈ అధ్యాయమునందు ఇంతవరకు పేర్కొనబడిన 7 గోపికలు అష్ట ప్రధాన గోపికలలో మొదటి 7 శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తెలిపిరి. శ్రీకృష్ణుడు తిరిగి ప్రకటమైనంతనే వారు తమ స్థాయి కారణమున అతని చెంతకు చేరగలిగిరి. చంద్రావళి, శ్యామల, శైవ్య, పద్మ, శ్రీరాధ, లలిత, విశాఖ అనుచు ఆ 7 నామములను ఒసిగినట్టి శ్రీ వైష్ణవ తోషిణిలోని శ్లోకమును ఆయన ఉదహరించిరి. 8వ గోపిక భద్ర. 300,000,000,000,000 గోపికలలో ఈ యనమండగురు గోపికలు ప్రధానమైన వారని స్కంద పురాణము ప్రకటించిన శ్లోకముని
శ్రీ వైష్ణవ తోషిణి ఉదహరించినది. గోపికల యొక్క వివిధ స్థాయిల్ని గుర్చి శ్రీల రూప గోస్వామి విరచితమైన ఉజ్వల నీలమణి అందు విస్తృతమగు సమాచారం కలదు. గోపికలలో శ్రీ రాధారాణి పరమశ్రేష్ఠురాలని పద్మపురాణము ధృవపరిచినది. యథా రాధా ప్రియ విష్ణు తస్యా కుండం ప్రియం తథా సర్వ గోపీషు శైవైక విష్ణు రత్వంత వల్లభ. రాధారాణి శ్రీకృష్ణుకు అత్యంత ప్రీతమురాలు. అట్లే రాధాకుండము కూడా అత్యంత ప్రియమైనది. గోపికలలో రాధయే శ్రీకృష్ణునకు పరమ ప్రియురాలు. రాధారాణి శ్రీకృష్ణుని పట్టమనిషి పట్టమనిషి అని కూడా బృహత్ గౌతమీయ తంత్రము తెలిపినది. దేవి కృష్ణమయీ ప్రోక్త రాధిక పరదేవత సర్వలక్ష్మిమయీ సర్వకాంతి సర్వ సన్మోహిని పర దివ్య దేవతా స్వరూపిణియగు రాధారాణి శ్రీకృష్ణుని అర్ధాంగిని. లక్ష్మునిలో ఆమెయే ప్రధానురాలు. సర్వాకర్షుడకు భగవాన్ని ఆకర్షించడి సమస్తాకర్షణము ఆమె ఎందు కలదు. ఆమెయే దేవదేవుణ్ణి అంతరంగ శక్తి. చైతన్య చరితామృతము ఆదిలీల 4.83 ఎందు శ్రీల ప్రభుపాదులచే ఈ తాత్పర్యం వసకబడినది. రాధారాణి గురించి మరింత సమాచారము ఋగ్వేద పరిశిష్ట ఋగ్వేద అనుబంధమునందు ఇట్లు వసకబడినది. రాధాయ మాధవో దేవో మాధవేనైక రాధిక విభ్రాజస్తే జనేషు. అందరికన్నను రాధారాణితో జతకూడినప్పుడే మాధవుడు విశేషముగా మహిమాన్వితుడగను. అట్లే ఆమె కూడా అతనితో జతకూడి విశేషముగా శోభించను. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామం. ఓకే, సో ఇప్పటి వరకు కొంతమంది గోపికలు ఏ విధంగా కృష్ణుని చూసి ప్రతిస్పందించారు అనేటువంటి విషయాన్ని మనకి చెప్పారు. ఇప్పుడు ఇంకొక గోపిక గురించి చెప్తాను. నేత్ర రంధ్రాల ద్వారా శ్రీకృష్ణుని యొక్క రూపాన్ని తన మనసులో బంధించేసి ఇక ఆ నేత్రాన్ని మూసుకుని కృష్ణుణ్ణే ధ్యానిస్తూ ఉంది. ఆమె పదే పదే శ్రీకృష్ణుని ఆలింగనం చేసుకున్నట్లు ఆమె దివ్యమైనటువంటి ఆనంద పారవశ్యాన్ని పొందడం అనేటువంటిది జరిగింది. సో ఏ విధంగా అయితే ఒక యోగి కృష్ణుడి గురించి ధ్యానం చేస్తారో అలా ఈమె కూడా ధ్యానం చేస్తుంది. ఇప్పటి వరకు ఏడుగురు గోపికలు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఈ ఏడుగురు గోపికలు కూడా శ్రీకృష్ణ భగవానుడికి ఉన్నటువంటి అనేక మంది గోపికలలో ప్రధానమైనటువంటి 8 గోపికలు ఉన్నారు. ఈ 8 గోపికల్లో 7 గోపికల గురించి ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరిగింది. ఆ 7 గోపికలు ఎవరు అంట? చంద్రావళి, శ్యామల, శైభ్య, పద్మ, శ్రీ రాధ, లలిత, విశాఖ. ఈ 7 గోపికలు. 8వ గోపిక వచ్చేసి భద్ర. ఆమె గురించి ఇక్కడ చెప్పలేదు. ఓకే, సో వీళ్ళందరిలో కూడా అంటే మొత్తం గోపికల్లో ప్రధానమైనటువంటి 8 మంది గోపికలు అయితే ఈ 8 మంది గోపికల్లో కూడా ప్రధానమైనటువంటి వాళ్ళు ఎవరు అని అంటే రాధారాణి. ఎప్పుడైతే రాధారాణి ఓన్లీ శ్రీకృష్ణ భగవానుడి చెంత ఉన్నప్పుడు మాత్రమే ఆమె జతకూడినప్పుడు మాత్రమే ఆమె సంతోషాన్ని ఆనందాన్ని అనుభవిస్తుంది. అదేవిధంగా శ్రీకృష్ణుడు కూడా రాధారాణితో జతకూడినప్పుడు మాత్రమే ఆయన మహిమ ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో ఎందుకంటే వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణుని యొక్క ఆంతరంగిక శక్తులు కాబట్టి వీళ్ళందరూ కూడా కృష్ణుడిని చూసి వాళ్ళు స్పందించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 9వ శ్లోకం లక్ష్మీమాత. లక్ష్మీమాత చదివారు కదా? నేను చదివాను ప్రభుజీ. చదివారు, ఓకే. మళ్ళీ శ్రీమాతాజీ. హరే కృష్ణ ప్రభు. సర్వస్థాకేశవాలోక పరమోత్సవ నివృతం. సర్వస్థ కేశవాలోక పరమోత్సవ నివృతః. జహుర్విరహజం తాపం ప్రాజ్ఞం ప్రాప్య యతా జనాః. జహుర్విరహజం తాపం ప్రాజ్ఞం ప్రాప్య యదా జనాః. తమ ప్రియతముడగు కేశవను తిరిగి గాంచినంతట గోపికలందరూ పరమోత్సవమును అనుభవించిరి. ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నుడగు వ్యక్తితో సాంగత్యమును బడిసినప్పుడు జనులు తమ క్లేశములను విస్మరించడి రీతి వారంతటా విరహ క్లేశమని విడిచేది. హరే కృష్ణ ప్రభు. సో ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు అంటే కేశవుడిని వాళ్ళు చూశారో వెంటనే గోపికలందరికీ కూడా చాలా ఉత్సాహం వచ్చేసింది. ఏ విధంగా అంటే ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నుడైనటువంటి వ్యక్తి యొక్క సాంగత్యంలోకి వచ్చిన వెంటనే మన యొక్క కష్టాలన్నీ ఎలా అయితే తీరిపోతాయో ఆ విధంగా వాళ్ళు ఇంతకు ముందు అనుభవిస్తున్నటువంటి బాధ మొత్తం కూడా కృష్ణుడిని చూడగానే పోయింది. నెక్స్ట్ 10వ శ్లోకం ఇందుమతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తాభిర్విదూత శోకాభిర్ భగవాన్ అచ్యుతో వృతః. తాభిర్విదూత శోకాభిర్ భగవాన్ అచ్యుతో వృతః.
व्यरोचताधिकं ताता पुरुषशक्तिभिर्यताम्। व्यरोचताधिकं ताता पुरुषः शक्तिभिर्यता। శోకముక్తులగు గోపికలచే పరివృత్తుడై దేవదేవుడగు అచ్యుతుడు అంతటా మిగిల శోభిలేను రాజా. ఆ విధముగా అతడు దివ్యశక్తులచే పరివృత్తుడగు పరమాత్మని వలె గోచరించను. భాష్యము: గోపికలు శ్రీకృష్ణుని అంతరంగిక శక్తి స్వరూపిణులు కనుక వారు శోకముక్తులై తిరిగి ఆనందమును పడిచినప్పుడు భగవానుడు అంతకుముందు కన్నను అధికముగా శోభిలెను. అతని దివ్యానందము ఇనుమడించెను. శ్రీకృష్ణుడు గోపికల యెడల విశుద్ధ ప్రేమను కలిగి ఉన్నాడు. వారు కూడా అతనిని అదే రీతిలో ప్రేమితురు. దివ్య స్థాయిలో జరిగిన ఈ వ్యవహారము సంసారంలో చిక్కుబడిన వారికి అచింత్యమైనది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఎవరైతే భౌతికమైనటువంటి పనుల్లో నిమగ్నమై ఉంటారో, ఎవరైతే పూర్తిగా తమ జీవితాన్ని భౌతికంగా గడుపుతుంటారో, అలాంటి వాళ్ళకి ఈ లీల అనేటువంటిది అర్థం కానటువంటిది అని చెప్తున్నారు. సో ఈ విధంగా గోపికలందరూ కూడా శోకతప్తులై శ్రీకృష్ణ భగవాన్ని పరివృత్తులయ్యారు, అంటే చుట్టూ గుమిగూడారు, కృష్ణుడి చుట్టూ గుమిగూడారు. సో ఎప్పుడైతే గోపికలందరితో గుమిగూడబడినటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క శోభ ఇంకా పెరిగిందనమాట. సో కృష్ణుడు ఒంటరిగా ఉన్నప్పుడు అంటే కూడా గోపికలతో ఉన్నప్పుడు ఆయన యొక్క మహిమ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఎందుకు అంటే గోపికలందరూ కూడా ఆయనకు ఉన్నటువంటి ఆంతరంగిక శక్తి, దివ్యమైనటువంటి శక్తి. అవే వాళ్ళందరూ ఎవరు కూడా భౌతికమైనటువంటి వాళ్ళు కాదు, వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికమైనటువంటి శరీరాలను కలిగి ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి శక్తి, తన శక్తిని తాను పొంది ఉన్నప్పుడు తను ఏ విధంగా స్పందిస్తారో ఆ విధంగా ఆయన పరమాత్ముని వలె గోచరించడం అనేటువంటిది జరిగిందట. నెక్స్ట్ 11-12 గౌరీమాత. తాసమాధాయ కాళింధ్యా నిర్విశ్యా పులినం విభుః. సమాదాయ కాళింద్యా నిర్విశ్యా పులినం విభుః. వికసత్ కుంధమంధారా సురభ్యా నిలషట్ పదం. వికసత్ కుంద మందారా సురుభ్యా నిలషట్ పదం. శరచంద్రాంశు సందోహాన్ వస్త్రదోషాతమ శివం. శరచంద్రాంశు సందోహ దోషాతమస్తివం. కృష్ణాయ హస్తతరలా శితకోమలవాలుకం. కృష్ణాయ హస్తతరలా చితకోమలవాలుకం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. అంతటా సర్వశక్తి సంపన్నుడకు భగవానుడు గోపికలను కాళింది తటములకు తీసుకుని వెడలెను. నదీకర తరంగములచే తటము మెత్తని ఇసుక తిన్న తిన్నెలతో నిండి ఉండెను. ఆ మంగళకర ప్రదేశము కుంద మందార పుష్ప సుగంధమును కలిగిన వాయువుచే నిండి మధుపములను ఆకర్షించుచుండెను. శరత్కాల చంద్రుడు తన కిరణములచే అంధకారమును తొలగించెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో సర్వశక్తి సంపన్నుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు గోపికలందరినీ తీసుకుని యమునా తటానికి తీసుకుని వెళ్ళడం అనేటువంటిది జరిగింది. నదీకర తరంగములచే తటము మెత్తని ఇసుక తిన్నెలతో నిండి ఉంది. నదుల ఒడ్డుల మీద ఎలా ఉంటుందండి? ఇసుకతోటి ఉంటుంది. సో అలాంటి ఇసుక తిన్నెలతో నిండి ఉందంట. సో ఆ ప్రదేశానికి కుందమంధార పుష్ప సుగంధమును కలిగినటువంటి వాయువుచే నిండి మధుపములను ఆకర్షించుతుండేది. అంటే మంచి పుష్పాలు ఉన్నాయి అక్కడ, మందార పుష్పాలు, సుగంధాన్ని ఇచ్చేటువంటి పుష్పాలన్నీ ఉన్నాయి. ఈ పుష్పాలన్నీ కూడా మధుపాలని ఆకర్షిస్తూ ఉన్నాయి, అంటే తూనీగలను ఆకర్షిస్తూ ఉన్నాయి. శరత్కాల చంద్రుడు తన కిరణములచే అంధకారము తొలగించను. యాక్చువల్గా అది అర్ధరాత్రి సమయం, అక్కడ ఉన్నటువంటి చీకటి మొత్తాన్ని కూడా శ్రీకృష్ణ భగవానుడికి ఉన్నటువంటి తేజంతో అక్కడ తొలగించడం అనేటువంటిది జరిగిందంట. నెక్స్ట్ 13వ శ్లోకం సునీతమాత. తద్దర్శనః అవిధూత హృద్రుజో. తద్దర్శనాహ్లాదవిధూతహృద్రుజో. మనోరథాంతం శ్రుతయో యథాయుయుః. మనోరథాంతం శ్రుతయో యథాయుయుః. త్వైరుత్తరీయై కుచకుంకుమాంకితై. వైరుత్తరీయై కుచకుంకుమాంకితై. అచిక్లుపన్నా సనమాత్మబంధవే. అచిక్లుపన్నా సనమాత్మబంధవే.
శ్రీకృష్ణుడి దర్శనానందము చే తమ హృదయ వేదన తొలగగా గోపికలు వేదమూర్తుల వలె సఫల మనోరథులైరి. ప్రియతమునకు కృష్ణుని కొరకు వారు కుచ కుంకుమ రాగమును అంటుకొనిన తమ కొంగులతో చక్కని ఆసనమును ఏర్పరిచిరి. భాష్యం: ఈ స్కందమునందలి 87వ అధ్యాయంలో 23వ శ్లోకము శృతులు లేదా మూర్తీభవించిన వేదములు ఇట్లు ప్రార్థించినవి. స్త్రియ ఉరగేంద్ర భోగ భుజదండ విషక్తయో విషక్త ధియో వయమపి తే సమా సమా దృశోంగ్రి సరోజ సుధా. మహాసర్ప దోషములను బోలిన శ్రీకృష్ణుని భుజ దండ ధ్యానమునందే ఈ వనితలు తమ మనస్సులను పూర్తిగా లగ్నము చేసిరి. మేము అట్టి గోపికల వలనే అతని పాదపద్మములను సేవింపగోరేదము. బ్రహ్మ యొక్క పూర్వ దినమున జరిగిన శ్రీకృష్ణుని ఆవిర్భావమును శృతులు దర్శించినవే అతనితో సాంగత్యమును పొందవలెననేది తీవ్ర వాంఛతో నిండి ప్రస్తుత కల్పమున గోపికగా నైనవి గోపికలుగా నైనవి. మానవ సంఘములో వేదములు శాశ్వతములు కనుక ప్రస్తుత కల్పమునందలి శృతులు కూడా కృష్ణుని యడ పూర్ణ వాంఛన కలిగినవి. తదుపరి కల్పమున గోపికలు కాగలవు. ఈ విషయంలో శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తెలిపిరి. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. కృష్ణుడు యొక్క దర్శనానందంతో గోపికలు అందరూ కూడా వేదమూర్తులు వలె కనిపించడం అనేటువంటిది జరిగింది. ఎందుకు వేదమూర్తులు వలె అని అంటే, యాక్చువల్ గా వేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని శృతులు అని అంటారు కదా. శృతి శాస్త్రం ఏంటిది? స్వయంగా భగవంతుడితోటి ఇవ్వబడినటువంటి శాస్త్రం ఏదైతే ఉందో అది శృతి శాస్త్రం. ఆచార్యులతోటి ఇవ్వబడినటువంటి శాస్త్రం ఏదైతే ఉంటుందో అది స్మృతి శాస్త్రం. ఓకే, అయితే మరి భగవంతుడితో ఇవ్వబడినటువంటి శాస్త్రాల ద్వారా మనం తెలుసుకోబడేది ఏంటిది ఏమిటి అంటే, స్వయంగా భగవంతుడిని తెలుసుకోవాలి. అంటే శృతి శాస్త్రాలు మొత్తం కూడా ఎవరిని కీర్తిస్తూ ఉంటాయి? భగవంతుడిని కీర్తిస్తూ ఉంటాయి. ఒక్కొక్క సందర్భంలో శృతి శాస్త్రాలు అనుకుంటాయంటే నేను కూడా భగవంతుడి సాంగత్యంలోకి వెళ్ళిపోవాలి అని అనుకుంటాయండి. అలా అనుకోవడం వల్ల శృతి శాస్త్రాలు అన్ని కూడా గోపికలుగా మారిపోయారు. శృతి శాస్త్రాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా గోపికలుగా మారి ఇప్పుడు గోపికలుగా ఇక్కడ కృష్ణుడు ముందు ఉన్నారు. కాబట్టి అలా గోపికల్లా కనిపించ గోపికలందరూ కూడా ఇప్పుడు శృతి శాస్త్రాలలా కనిపిస్తున్నారు, అంటే వేదమూర్తుల వలె కనిపిస్తున్నారు. తర్వాత వాళ్ళు వాళ్ళ యొక్క కొంగులని ఏం చేశారు? పరిచి ఒక ఆసనంలా ఏర్పాటు చేసి శ్రీకృష్ణుడు కూర్చోబెట్టడం అనేటువంటిది జరిగిందంట. ఓకే, నెక్స్ట్ 14వ నాగలక్ష్మి మాత. హరే కృష్ణ ప్రభు. తత్రోపవిష్టో భగవాన్ సైశ్వరో తత్రోపవిష్టో భగవాన్ సైశ్వరో యోగేశ్వరాంతాన్ హృది కల్పితాసనః యోగేశ్వరాంతాన్ హృది కల్పితాసనః యకాస గోపీ పరిషద్గతోర్చితస్ చకాస గోపీ పరిషద్గతోర్చితస్ త్రైలోక్య లక్ష్మేక పదం వపుర్ధదత్ త్రైలోక్య లక్ష్మేక పదం వపుర్ధదత్. యోగీశ్వరులు ఎవనికి తమ హృదయమునందు ఆసనం నసుగుదురో అట్టి దేవదేవుడు శ్రీకృష్ణుడు గోపికల సభలో ఆసీనుడయ్యను. ముల్లోకముల యందలి సౌందర్యమునకు ఐశ్వర్యమునకు ఏకైక పదముగా అతని దివ్యదేహము దేదీప్యమానంగా శోభిల్లుచుండ గోపికలు అతన్ని అర్చించరు. భాష్యము: శివుడు అనంత శేషుడు, మున్నగు మహనీయులే యోగీశ్వరులు వారందరూ తమ హృదయ కమలమునందు శ్రీకృష్ణుని ఆసీని చేసుకుని ఉండరు. అదే భగవంతుడు గోపికుల యొక్క గాణమగు నిస్వార్థ ప్రేమ కోసుడై వారి ప్రియునిగా యమునా తటమునందు వారి సుగంధమయ కొంగులపై ఆసీనుడైన పేమట బృందావనమునందు రాసలీల కావించుటకు సమ్మతించింది. ధన్యవాదాలు ప్రభు. ఓకే, మామూలుగా అయితే శ్రీకృష్ణుని ఎక్కడ ప్రతిష్ఠించుకుంటారండి? యోగులు తమ హృదయంలో ప్రతిష్ఠించుకుంటారు. ధ్యానంకి ధ్యాన లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని ధారణ చేస్తారు. సో అలా ధారణ చేసి వాళ్ళు అంటే కృష్ణుడు ఎక్కడ ప్రతిష్ఠింపబడతారు అని అంటే యోగుల యొక్క హృదయంలో ప్రతిష్ఠింపబడతారు. అలాంటి శ్రీకృష్ణ భగవానుడు గోపికల యొక్క ప్రేమకు ముగ్ధుడై వాళ్ళు పాడినటువంటి విరహ గీతాలకి ఆయన చలించి అక్కడికి వచ్చి వాళ్ళు వేసినటువంటి ఆసనం మీద కూర్చున్నారు. ఓకే, కూర్చుని ముల్లోకముల యందలి సౌందర్యానికి ఐశ్వర్యమునకు ఏకైక పదముగా అతని దివ్యదేహము దేదీప్యమానముగా శోభిల్లుచుండగా గోపికలు అతన్ని అర్చించిరి. సో మామూలుగానే వీళ్ళకి అవకాశం దొరికింది కాబట్టి ఇప్పుడు కృష్ణుణ్ణి అర్చించడం మొదలు పెట్టేశారు. ఓకే, నెక్స్ట్ 15వ శ్లోకం కృష్ణకుమారి మాతజు.
సభాజయిత్వా హరే కృష్ణ ప్రభు. దీపనం శభా జయిత్వా తమన గజ దీపనం సహసాలిలేక్షణ విభ్రమ భ్రువాం. సహశీల పేక్షణం యువ బ్రహ్మ భువా సంస్పర్శనేనాంగ కృతాంగ్రిహస్తయో సంపర్గ నిజ్ఞానక కృతాగ్నహీన హస్తయో సంస్తూత్య ఈశ కుపితాభభాషిరే సంతుష్య ఈశా కుపిత భాషిరే. శ్రీకృష్ణుడు గోపికలు యందు మదన వాంఛను కలిగించగా వారు శృంగార చేష్టమగు బురుకుటితో హాస్య లీలా వీక్షణముల ద్వారా అతని హస్తములను పాదములను తమ ఉరువులన యందు నిలుపుకొని సంవాహనము చేయుట ద్వారా అతనిని గౌరవించిరి. కాని అతనిని అర్చించినప్పుడు వారు కొంత కోపము కలవారే ఇట్లు పలికిరి. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. శ్రీకృష్ణుడు మీద వాళ్ళకి చాలా ప్రేమ ఉంది. సో ఆ ప్రేమతో వాళ్ళు ఇప్పుడు శ్రీకృష్ణుని అర్చించడం అనేటువంటిది జరిగింది. ఎంత అర్చించినప్పటికి కృష్ణుడి మీద ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమ ఎంత ఎక్కువగా ఉంది అని అంటే, కృష్ణుడు వదిలేసి వెళ్ళడం వల్ల కృష్ణుడి మీదనే కోపం కలిగే అంత ప్రేమ వాళ్ళకి వాళ్ళకి ఉంది. అందుకనే వాళ్ళలో కొంత కోపం అనేటువంటి భావన కూడా ఉంది. శ్రీకృష్ణుని చూసినప్పటికి కృష్ణుడిని ఎంత అర్చిస్తున్నప్పటికీ వాళ్ళకు ఉన్నటువంటి కోపంతో కృష్ణుడితోటి మాట్లాడుతున్నారు. 16వ శ్లోకం శేషరత్నం మాతాజీ. శ్రీ గోప్యం శ్రీ గోప్యౌచు భజతోను భజంత్యేకాయేకయేతద్విపర్యయం భజతోను భజంత్యేకాయేకయేతద్విపర్యయం నోభయాంశ్చ భజంత్యేకాయేతన్నో బ్రూహి సాధుభో అభయాంచ భజంతేఖా ఏతన్నో బ్రూహి సాధుభో. గోపికలు పలికిరి, కొందరు జనులు తమ ఎడ అనురాగము చూపిన వారల పట్లనే అనురాగమును చూపుదురు. కాగా ఇంకొందరు ఉదాసీనులు లేదా వైరవభావము కలవారి ఎడిను అనురాగమును చూపుదురు. మరికొందరు ఎవరి ఎడనో అనురాగమును చూపరు. కృష్ణ, ఈ విషయమును మాకు చక్కగా వివరింపు. కృపపాదుల వారి భాష్యము. ఈ మర్యాద పూర్వకమకు ప్రశ్న ద్వారా గోపికలు తమ ప్రేమకు అనుగుణముగా నడుచుకున్నటలో శ్రీకృష్ణుని వైఫల్యం ఎత్తి చూపగోర్రి. తమను శ్రీకృష్ణుడు అడవిలో విడిచి పోయినప్పుడు వారు మిగుల కలత చెంది ఉండిరి. ఈ ప్రేమ వ్యవహారంలో తమకిందులకు అతడు వ్యధను కలిగించనో వారు తెలుసుకుని గోర్రి. హరికృష్ణ ప్రభు. ఓకే, గోపికలు మాట్లాడుతూ ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకి సమాధానం కృష్ణుడు చెప్పకముందే మూడు ఆప్షన్లు ఇచ్చేశారు. ఈ మూడు ఆప్షన్లో నువ్వు ఎలాంటి వాడివో చెప్పు అని అడిగేశారు. ఏంటి ప్రశ్న అడిగింది? కొందరు జనులు తమ యెడ అనురాగమును చూపిన వారల పట్లనే అనురాగమును చూపుదురు. అంటే ఎవరైతే నిన్ను ప్రేమిస్తారో వాళ్ళనే నువ్వు ప్రేమిస్తావా, అలాంటి వాడివా నువ్వు అని చెప్పేసి మొదటి రకం ప్రేమికుడువా అని అడుగుతున్నారు. ఇక రెండవ రకం ప్రేమికుడు అంటే ఎవరంట? ఉదాసీనులో లేదా వైరభావము కలవారి యెడను అనురాగమును చూపుదురు. అంటే నిన్ను ప్రేమించే వాళ్ళని నువ్వు ప్రేమించడమే కాదు, నీ ఎడ ఉదాసీనత చూపించేటువంటి వాళ్ళు, నీ ఎడ వైరభావాన్ని చూపించేటువంటి వాళ్ళ ఎడ కూడా ప్రేమించేటువంటి గుణం కలిగినటువంటి వాడు వాళ్ళు. ఇది రెండవ రకం అయినటువంటి ప్రేమికుడు. ఇక మూడవ రకం, మరికొందరు ఎవరి ఎడనో అనురాగమును చూపరు. ఓకే, అంటే నిన్ను ప్రేమించే వాళ్ళని నువ్వు ప్రేమించవు, నిన్ను శత్రువుగా భావించే వాళ్ళని నువ్వు ప్రేమించవు. సో నువ్వు ఏ రకం ప్రేమికుడివి అని అడుగుతున్నారు. మూడు ఆప్షన్స్ ఇచ్చారు వాళ్ళు. నువ్వు ఎలాంటి వాడివి, అంటే ఎందుకు నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు, మాకెందుకు నువ్వు విరహాన్ని కలిగించావు అనేటువంటి విషయం తెలుసుకోవడం కోసం కృష్ణుడిని నువ్వు ఎలాంటి ప్రేమికుడివి అని అడుగుతున్నారు. సో మూడు ఆప్షన్లు, మొదటిది ఏంటి? మొదటి రకం ప్రేమికుడు ఎవరు? వాళ్ళని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తారు. రెండవ రకం ప్రేమికులు వాళ్ళని ప్రేమించే వాళ్ళనే కాదు, వాళ్ళని విమర్శించే వాళ్ళని, వాళ్ళతో వాళ్ళ శత్రుభావాన్ని కలిగినటువంటి వాళ్ళని కూడా ప్రేమిస్తారు. మూడవ రకం వాళ్ళు ఎవరిని ప్రేమించరు. ఓకే, ఎవరి ఎడను అనురాగము చూపరు, అలాంటి వాడు అనువు అని మూడిట్లో ఎవరు ఎవరు అనుకుంటున్నారండి మీరు?
ఈ మూడిట్లో మొదటి రకమా రెండవ రకమా మూడవ రకమా? మొదటి రెండో రకం, రకం ప్రభుజీ. రెండవ రకమా? రెండవ రకం ప్రభు. అవును ప్రభుజీ. రెండవ రకం కృష్ణుడు ఈ మూడు రకాలు కాదు అని చెప్తున్నారు. అంటే ఆప్షన్ ఏది రైట్ కాదు అని చెప్తున్నారు. ఓకే ఏం చెప్తున్నారో చూద్దాం. ఇందే చెప్తారు కదా ప్రభు, నెక్స్ట్ చెప్తున్నారు. సో నరసింహారావు ప్రభుజీ, శ్రీ భగవాను వాచ శ్రీ భగవాను వాచ మితో భజంతి ఏ సఖ్యా స్వార్థైకాంతోద్యమాహితే. మితో భజంతి ఏ సఖ్యః స్వార్థకాంతోద్యమహితే. న తత్ర సౌహృదం ధర్మః స్వార్థార్థం తద్ధి నాణ్యత. తత్ర సహృదయం ధర్మ స్వార్థార్థం తద్ది నాణ్యదాం. భగవానుడు పలికెను కేవలము తన లాభము కొరకు పరస్పర రాగమును ప్రదర్శించని నామమాత్రము స్నేహితులు వాస్తవమునకు స్వార్థపరులు. వారికి నిజమైన స్నేహము లేదు. వారు ధర్మమును అనుసరించుటయ లేదు. నిజంగా తనకు లాభము లేనిచో వారు పరస్పర స్నేహభావమును చూపరు. భాష్యము, విశుద్ధ ప్రేమయుత స్నేహమునందు స్వార్థ చింతనముగాను గాక కేవలము మిత్ర ప్రేమయే ఉండునని గోపికలు శ్రీకృష్ణుని ఇచ్చిన గుర్తు చేయుచున్నారు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్నము, ధన్యవాదాలు. కొంతమంది ప్రేమించే వాళ్ళనే ప్రేమిస్తారు, అలాంటి వాడువా నువ్వు అని అడిగారు కదా. అలాంటి వాళ్ళు ఎందుకు ప్రేమిస్తారు అని అంటే, ఏదో ఒక స్వార్థ లోభం కోసం ప్రేమిస్తారు. అంటే ఎవరైనా ఒక వ్యక్తిని ప్రేమించినా కానీ ఆ ప్రేమ కారణం ఏమిటంటే వాళ్ళ నుంచి ఏదో ఆశించి ప్రేమిస్తారు. సో అంటే దీన్ని స్వార్థ ప్రేమ అని అంటారు. అలాంటి వాళ్ళ మధ్య నిజమైనటువంటి ప్రేమ ఉండదు, అలాంటి వాళ్ళ మధ్య నిజమైనటువంటి స్నేహం ఉండదు. బయటికి మాత్రం ప్రేమ స్నేహము కనిపిస్తూ ఉంటుంది, కానీ వాళ్ళ స్నేహం వెనకాల వాళ్ళ ప్రేమ వెనకాల ఏదో ఒక స్వార్థం అనేటువంటిది దాగి ఉంటుంది. వాళ్ళ స్నేహం అనేటువంటిది నిజమైన స్నేహం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే అలాంటి వాడిని నేను కాదు అని చెప్పేశారు. రెండు, ఇంకా సత్యవతి మాతాజీ, భజంత్యా భజతో ఏ వై కరుణా పితరౌ యత. భజంత భజతో ఏ వై కరుణా పితరౌ యత. ధర్మో నిరపవాదోక్త్రా సౌహృదం చ సుమధ్యమా. ధర్మో నిరపవాదోక్త్రా సౌహృదం చ సుమధ్యమా. సుమధ్యములారా, కొందరు జనులు నిజముగా కారణికులు లేదా తల్లిదండ్రుల వలె సహజముగా అనురాగపూర్ణ అయ్యుండు తమను సేవించని వాళ్ళను అంకిత భావంతో సేవించడి అట్టి వారి దోషరహితము ధర్మ పదమును అనుసరించువారు. వారి అసలైన శ్రేయోభిలాషులు. కొందరు జనులు నిజముగా కారుణికులు లేదా తల్లిదండ్రుల వలె సహజముగా అనురాగ పూర్ణుడు అయ్యింది. అంటే ఏ ఎక్స్పెక్టేషన్ ఉండదు, నిస్వార్థమైనటువంటి ప్రేమను చూపిస్తారు. ఓకే, తమను సేవించిన వారినైనను సేవించని వారినైనను అంకిత భావంతో సేవించడి అట్టి వారే దోషరహితమగు ధర్మ పదమును అనుసరించు వారు. వారే అసలైన శ్రేయోభిలాషులు. ఓకే, అంటే మనల్ని ప్రేమించకపోయినా మనం వాళ్ళని ప్రేమిస్తాం, మనకి ఎలాంటి లాభము రాకపోయినా మనం వాళ్ళని ప్రేమిస్తాం. అలాంటి ప్రేమికులు కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళు నిజమైనటువంటి శ్రేయోభిలాషులు అని చెప్తున్నారు. వాళ్ళది దోషరహితమైనటువంటి ప్రేమ, తల్లిదండ్రులు లాంటి ప్రేమ. ఓకే, తల్లిదండ్రులు అలాంటి ప్రేమని పంచుతారు. అంటే ప్రేమికుల్లో రకాలు చెప్తున్నారు, ఇలాంటి వాళ్ళలో నేను ఎవరిని అని తర్వాత చెప్తారు. 19, హైమవతి మాత భజతోపిన వైకేచి భజంత్యా భజత కుతః. భజతోపిన వైకేచి భజంత్య భజత కుతః. ఆత్మా రామాహ్యప్త కామా ఆకృతజ్ఞా గురుద్రుహః. ఆత్మా రామాహ్యప్త కామా ఆకృతజ్ఞా గురుద్రుహ. హరే కృష్ణ ప్రభు. వీరిట్లుండ ఆత్మారాములు ఆప్త కాములు స్వభావరీత్యా కృతజ్ఞులు. గురువుల ఏడ ఈశ కలవారు అని ఇతరులు కలవారు. అట్టి వారు తమను ప్రేమించి వారినైనను ప్రేమించరు. ఇక వైరులను గురించి తెలుపునదేమున్నది? భాష్యం, ఆధ్యాత్మికముగా ఆత్మతృప్తులైన కొందరు
లౌకిక కళాపములందు తగులుకొనక గోరని కారణమున ఇతరుల చూపిడి అనురాగమునకు అనుగుణముగా స్పందించరు. మరికొందరు కేవలం ఈర్ష్య వలన లేదా గర్వము వలన పరస్పరానురాగమును చూపరు. ఇంకొందరు భౌతికముగా సంతృప్తి చెంది ఉన్నవారి కొత్త అవకాశములను అభిరుచి కలగని వారబుటచే అనురాగమును స్నేహమును చూపకుందరు. శ్రీకృష్ణుడు ఓపికగా వీటన్నిటినీ గోపికను వివరించుతున్నారు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. అవతల వ్యక్తిని ప్రేమించకపోవడానికి రెండు రకాల కారణాలు ఉంటాయి. ఒకటి, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు ఈ ప్రేమల్లో పడిపోతే ఎక్కడ మేము తిరోగమనం చెందుతాము అనేటువంటి భయంతో వాళ్ళని దూరంగా ఉంచుతారు. రెండవ రకం వాళ్ళు ఆప్తకాములు, స్వభావరీత్యా కృతజ్ఞులు, గురువుల ఈర్ష్య కలిగినటువంటి వాళ్ళు. ఓకే, ఈర్ష్య కలిగినటువంటి వాళ్ళు కూడా అవతల వాళ్ళని ప్రేమించరు. అవతల వాళ్ళు వీళ్ళని ప్రేమిస్తున్నా వాళ్ళని ప్రేమించరు. అలాంటప్పుడు ఇక వాళ్ళని ప్రేమించినటువంటి వాళ్ళతోటి శత్రుభావాన్ని కలిగినటువంటి వ్యక్తుల పట్ల వీళ్ళు ఎక్కడ ప్రేమను చూపిస్తారు? ఎప్పటికీ చూపించేటువంటి అవకాశమే లేదు. సో అది ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సో అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారని చెప్తున్నారు. నెక్స్ట్, రాధారాణి మాతాజీ. నహం తు సఖ్యో భజతోపి జంతూన్. హరే కృష్ణ. నహం తు సఖ్యో భజతోపి జంతూన్. భజామ్యమీషాం అనువృత్తి వృత్తయే. భజామ్యమీషాం అనువృత్తి వృత్తయే. యథాధనో లబ్ధదనే వినిష్టే. యథాధనో లబ్ధదనే వినిష్టే. తచ్చింతయాన్యం నివృతో నవేధ. తచ్చింతయాన్యాన్ నివృతో నదే తో నవేద. ఓ గోపికలారా, కాని జీవులు నన్ను భజించిన వెంటనే నేను వారి ఎడ అనురాగమును చూపకపోవటకు వారి ప్రేమ భక్తిని తీవ్రతరము కావింపగోతే కారణము. లభించిన ధనము కోల్పోయిన ఆ చింతతోనే కలత చెందడి నిర్ధరణి వలె అప్పుడు వారు అగుదురు. ప్రభుపాదుల వారి భాష. ఏ యథామాం ప్రపద్యంతే తంస్తదైవ భజామ్యహం. జనులు ఏ విధముగా నన్ను శరణు వేడుదలో వారిని ఆ విధముగా నేను అనుగ్రహించును అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ఎందు పలికెను. ఎవరైనా భక్తితో దరిచేరినప్పటికీ ఆ భక్తిని ప్రేమను తీవ్రతరం కావించుటకై భగవానుడు వెంటనే అతని ఎడ పూర్ణానురాగంతో వర్తించకపోవచ్చును. ఆయనను యథార్థమునకు భగవానుడు చక్కగా పరస్పానురాగము చూపవచ్చును. దేవ, నీ ఎడ పవిత్ర పతి పవిత పవిత్ర ప్రేమ కలుగునట్లు నాకు తోడ్పడము అని శ్రద్ధావంతుడకు భక్తుడు సదా భగవంతుణ్ణి ప్రార్థించుచుండును. కనుక దేవదేవుని నామమాత్ర ఉపేక్ష నిర్లక్ష్యము వాస్తవమునకు భక్తుని ప్రార్థనను నెరవేర్చుటే అగును. అనగా శ్రీకృష్ణుడు బాహ్యములకు మన నుండి దూరమై అతని ఎడ మన ప్రేమను తీవ్రతరము కావించును. తత్ఫలితముగా మనం నిజముగా వాంఛించినది ప్రార్థించినది అయిన పరతత్వమగు శ్రీకృష్ణుడు ఎడ ప్రగాఢమగు ప్రేమ మనకు లభించగలదు. ఆ విధముగా శ్రీకృష్ణుడు చూపేడు బాహ్యమగు ఉపేక్ష వాస్తవమునకు అతని ఆలోచన పూర్వకమగు అనుగ్రహమును మన అవగాహనమగు విశుద్ధ కోరిక సిద్ధించగలదు. శ్రీకృష్ణుడు ఈ వాక్యములను పలకన ఆరంభించినప్పుడు గోపికలు తమ ముఖములందు వెల్లుపికడి నవ్వును దాచిపెట్టుటకు యత్నించుచు ఒకరినొకరు ఓరచూపులతో చూచుకొనిరని ఆచార్యులు పలికిరి. దేవదేవుడు ఆ రీతి పలికిచుండగా అతడు తమను ప్రేమయుత సేవయందలి మహోన్నత పూర్ణత్వ స్థితికి చేర్చినట్లు గోపికలు అనుభూతమునర్చుకొనారంభించిరి. ఎలాంటి ప్రేమికుడు అని చెప్పేశారు శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో చెప్పేశారు. ఓకే, మీరు చెప్పిన ఏ ఆప్షన్ లోనూ నేను లేను అనేటువంటి విషయాన్ని చెప్పారు. నన్ను ప్రేమించే వాళ్ళని నేను ప్రేమిస్తాను అని అంటే అది కూడా కాదు. లేదు అని అంటే నన్ను ప్రేమించినటువంటి వాళ్ళని కూడా నేను ప్రేమిస్తాను అని అంటే అది కూడా కాదు. ఎవరిని ప్రేమించను అని అంటే అది కూడా కాదు. ఇక్కడ విషయం ఏం చెప్తున్నారు అని అంటే నన్ను ప్రేమించేటువంటి వ్యక్తుల యొక్క ప్రేమ భావం నా మీద ఇంకా పెరిగేలా నేను చేస్తాను అని చెప్తున్నాను. అంటే మీరు కొంచెం ప్రేమిస్తే మీ ప్రేమ ఇంకా ఎక్కువగా పెరిగేలాగా శ్రీకృష్ణుడు చేస్తారు. మీకు కృష్ణుడి ప్రేమ మీద ప్రేమ వలన కలిగేటువంటి విరహం కలిగేటువంటి విధంగా చేస్తారు. ఎవరైతే బాగా డబ్బు మీద ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తి ఆ డబ్బుల్ని కోల్పోయినప్పుడు ఎలా ఫీల్ అవుతాడో అలా కృష్ణుని ఎక్కువగా ఫీల్ అయినప్పుడు, ఎక్కువగా ప్రేమించినప్పుడు కృష్ణుడు దక్కకపోతే వచ్చేటువంటి విరహ భావం వచ్చేంత వరకు, మీలో ప్రేమను పెంచేంత వరకు కృష్ణుడు ఆయన ప్రేమను వ్యక్తం చేయరు. ఆయన అంటే ఆయన ఏం చేసినా కానీ, అంటే ఇప్పుడు గోపికలను వదిలేసి శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి అంటే గోపికలలో ఉన్నటువంటి ప్రేమ భావాన్ని ఇంకా ఇంకా పెంచాలి అనుకున్నారు. అలాంటి
ప్రేమను నేను ప్రేమి అలాంటి ప్రేమను నేను అందిస్తాను అని చెప్తున్నారనమాట. ఓకే, కాబట్టి ఇది తెలుసుకున్నటువంటి గోపికలు వాళ్ళలో వాళ్ళు చూసుకుని నవ్వుకుంటున్నారు, వాళ్ళ ప్రేమ వృద్ధి చెందింది అని ఫీల్ అవుతున్నారు. ఓకే, అది కూడా నిజమే. ఒకవేళ కృష్ణుడు అక్కడే ఉంటే ఇప్పుడు ఏ విధంగా అయితే గోపికలు ఒక్కొక్క గోపిక కృష్ణుడి పట్ల స్పందించిందో ఆ విధంగా స్పందించి ఉండేది కాదు. కొంతమంది దగ్గరికి తీసుకున్నారు, కొంతమంది కళ్ళు మూసుకొని ఆలింగనం చేసుకున్నారు, కొంతమంది కృష్ణుడి యొక్క చెయ్యిని తీసుకెళ్లి భుజం మీద పెట్టుకున్నారు, కొంతమంది కృష్ణుడి యొక్క చేతిని ఆలింగనం చేసుకున్నారు, కొంతమంది అలానే తీక్షణంగా చూస్తూ ఉన్నారు కృష్ణుడి యొక్క ముఖాన్ని. ఇవన్నీ జరిగాయా ఒకవేళ కృష్ణుడు అక్కడే ఉంటే? కృష్ణుడు అక్కడి నుంచి అంతర్ధానం కాకుండా గోపికల పట్ల, గోపికలకు ఆ విరహభావాన్ని కనుక ప్రకటించకపోతే, వాళ్ళలో ఆ విరహభావం కనుక రాకపోతే, ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రేమకి రెట్టింపు ప్రేమతో ఇప్పుడు కృష్ణుడిని చూస్తున్నారు. ఓకే, కృష్ణుడు కూర్చోబెట్టాలంటే వాళ్ళ యొక్క సుగంధభరితమైనటువంటి పైట చెంగులు వేసి మరీ కృష్ణుడు కూర్చోబెట్టారు. అంటే ఇంత ప్రేమను వ్యక్తం చేస్తున్నారు అని అంటే కారణం ఏమిటి? కోల్పోయిన కృష్ణుడు తిరిగి వచ్చాడని. విరహంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరి గురించి అయితే విరహంలో ఉన్నారో వాళ్ళను చూశారు కాబట్టి అమితమైనటువంటి ఆనందం రెట్టింపు అయిపోయింది. ముందు ఆనందానికి రెట్టింపు ఆనందాన్ని పొందారు. ఈ ఆనందం ఇచ్చే విధంగా నేను ప్రేమిస్తాను అని చెప్తున్నారు కృష్ణుడు. అది కృష్ణుడి ప్రేమ కొంచెం వెరైటీ ప్రేమ. నెక్స్ట్ 21. గౌరీ మాతాజీ. ఏవం మధర్ధోంగిత ధోత ఏవం మధర్ధోంగిత లోక వేద ఏవం మదర్థోంగిత లోక వేద స్వానాం హి వో మయ్యను వృత్తయే బలాం స్వానాం హి వో మయ్యను వృత్త ఏ బలాః మయా పరోక్షం భజతాతిరోహితం మయా పరోక్షం భజత తిరోహితం మా సూయితుం అర్హత తత్ప్రియం ప్రియా మా సూయితం మార్హద తత్ప్రియం ప్రియాః. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. అబలలారా, మీరు కేవలము నా కొరకే లోకాభిప్రాయమును వేద ప్రమాణమును బంధువులను తెరించినారని తెలుసుకుని నా ఎడమి అనురాగమును వృద్ధి కావించుటకే నేనిట్లు చేసి తిని మీ చూపు నుండి నేను అకస్మాత్తుగా అంతర్హితుడైనను మేము ప్రేమించుటను మానలేదు. కనుక ఓ ప్రియతమ గోపికలారా, మీ ప్రియుడునకు నా ఎడ ఎట్టి చెడు అభిప్రాయమును పోనవలదు. భాష్యము: తన ప్రేమయందు గోపికలు అదివరకే పరిపూర్ణులై ఉన్నప్పటికీ ఇంకనూ వారి పూర్ణత్వమును అనూహ్యముగా వృద్ధి కావించుటకును లోకమునకు ఒక ఉపమానము చూపుటకును తానట్లు చేసి తినని శ్రీకృష్ణుడు ఇచ్చట సూచించుచున్నాడు. ధన్యవాదాలు ప్రభు. ఓకే, సో కృష్ణుడు గోపికలను ఉద్దేశించి చెప్తున్నారు, మీరు నా గురించి తప్పుగా అనుకోకండి, మీ నుంచి నేను దూరంగా వెళ్ళడానికి కారణం ఏమిటి అని అంటే, మీరు మీ కుటుంబ సభ్యులని, మీ పుత్రుల్ని, మీ 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 కుటుంబం సభ్యులని, మీ భర్తలని అందరినీ వదిలేసి నా దగ్గరికి వచ్చేసారు. మీ ప్రేమ చాలా గొప్పది. అలాంటి గొప్ప ప్రేమని ఇంకా వృద్ధి కావించడం కోసం నేను మీ నుంచి దూరంగా వెళ్ళాను, దానివల్ల మీకు నా మీద ఉన్నటువంటి ప్రేమ ఇంకా రెట్టింపు అయ్యేలా చేశాను అని వాళ్ళు చెప్తున్నారు. అందుకని అంతర్హితున్నయ్యాను, అలా అని నేను మీ దగ్గర కనిపించినంత మాత్రాన, మీ దగ్గర లేనంత మాత్రాన నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు అని అనుకోకండి. నేను ఎక్కడున్నా మీకు కనిపించకపోయినా నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాను అనేటువంటి విషయాన్ని తెలియచేసేసారు. ఓకే, నెక్స్ట్ 22వ శ్లోకం. మల్లేశ్వరి మాతాజీ. నపారయేహం నిరవధ్య సంయుజాం నపారయోహం నిరవధ్య సంయుజాం స్వసాధు కృత్యం విబుధాయుషాపి వః స్వసాధు కృత్యం విబుధాయుషాపి వః యామాభజన్ దుర్జర గేహ శృంఖలాన్ యామాభజన్ దుర్జర గేహ శృంఖలాః సంరుచ్య తద్వాం ప్రతియాతు సాధువాన్ సాధునా సంవృత్య తద్వా ప్రతియాతు సాధునా బ్రహ్మదేవుని జీవన పరిమితి సమయమందైన మీ నిష్కళంక సేవకు నేను రుణము తీర్చుకొని జాలను. నాతో మీకు గల సంబంధము దోషాతీతమైనది. త్రెంపరానటువంటి గృహ బంధములను తెంచుకుని మీరు నన్ను సేవింతిరి. కనుక మీ ఘనమైన కర్మలే మీ ప్రతిఫలము కారుండు. ప్రభుపాదుల వారి భాష్యము.
ఈ శ్లోకము యొక్క ప్రతి పదార్థ తాత్పర్యములు శ్రీల ప్రభుపాదుల వారి శ్రీ చైతన్య చరితామృతం ఆదిలీల 4.180 నుండి తీసుకొనబడినది. సారాంశమేమనగా, శ్రీకృష్ణుడు తాత్కాలికముగా అంతర్హితుడైన సమయమున తన ప్రవర్తన ద్వారా గోపికలు నిత్యధన్యులైరి. వారికి భగవంతుని గల పరస్పర రానురాగము పరమాద్భుతమును వృద్ధి చెందును. శ్రీకృష్ణుడు అతని ప్రియభక్తులు పరిపూర్ణ తత్వం ఇదియే. శ్రీమద్ భాగవతము నందలి పునః సంయోగము అను దశమ స్కందములోని 32వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీత మగు భాష్యం సమాప్తం. హరే కృష్ణ. చివరికి శ్రీకృష్ణ భగవానుడు గోపికల యొక్క భక్తికి ప్రశంసిస్తున్నారు. మీరు చేసినటువంటి భక్తి ఎలాంటిది అని అంటే, మీ రుణాన్ని నేను బ్రహ్మదేవుడి 100 సంవత్సరాల ఆయుష్ కాలంలో కూడా తీర్చుకోలేనంత గొప్పగా మీరు నాకు సేవ చేస్తున్నారు. మీరు అంతగా నాకు నన్ను ప్రేమిస్తున్నారు. మీ ప్రేమ దోషరహితమైనటువంటి ప్రేమ, మీ ప్రేమ దోషరహితమైనటువంటి ప్రేమ, నాతో మీకున్నటువంటి సంబంధం దోషరహితమైనటువంటిది, తెంపరానటువంటి గృహబంధాలన్నింటినీ కూడా తెంచుకొని మరీ వచ్చి మీరు నాకు సేవ చేస్తున్నారు కాబట్టి మీకు నేను మీ రుణాన్ని నేను తీర్చుకోలేను అని చెప్తున్నారు. ఏ భక్తుడితోటి భగవంతుడు ఇలా మాట్లాడి ఉండకపోవచ్చు. ఓకే, కేవలం గోపికలతో మాత్రమే శ్రీకృష్ణ భగవానుడు ఇలా మాట్లాడుతున్నారు. భక్తుడి యొక్క రుణాన్నే తీర్చుకోలేనంతగా భక్తుడు గనక భగవంతుడిని ప్రేమిస్తే ఆ భక్తుడు ఎవరు అని అంటే గోపికలు. సో అంత ప్రేమను పంచారు. అందుకనే మీ ఘనమైనటువంటి కర్మలే మీ ప్రతిఫలము కానివ్వండు అని అన్నారు. అంటే కర్మ ఫలితాలు వస్తాయి కదా, మీరు చేసినటువంటి ప్రేమకి ఏమొస్తుంది కర్మ ఫలితం? వాళ్ళకి ఎలాంటి పుణ్య పాప కర్మ ఫలితం కాదు ఇది, వాళ్ళు స్వయంగా భగవంతుడినే పొందుతారు. ఓకే, అలాంటి ఫలితం మీకు రావాలి అని కోరుకుంటున్నారు. సో ఇది మనకి పునఃసంయోగము, అంటే కృష్ణుని తిరిగి కలుసుకున్నటువంటి గోపికలు. సో ఇంతటితోటి ఈ అధ్యాయం కంప్లీట్ అవుతుంది. ఇక 33వ అధ్యాయం తిరిగి కలుసుకున్న తర్వాత శ్రీకృష్ణుడితోటి రాస నృత్యం తిరిగి మళ్ళీ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, అది మళ్ళీ మనము 33వ అధ్యాయం రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంచాకల్పత రూప్యశ్చ కృపా సింధుభ్యే వచ పత్తానాం పావనే. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ.